डियर स्टूडेंट्स ఈరోజు మనం ఫస్ట్ పిఏ లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఫస్ట్ సెమిస్టర్ లో ఫోర్త్ మాడ్యూల్ లో ఉన్నటువంటి మార్కెట్స్ అనే టాపిక్ లో ఏకస్వామ్య పోటీ గురించి తెలుసుకున్నాం ఈ ఆన్లైన్ క్లాస్ లో బాగా ఉపయోగం ఉంది చెప్పబడుతుంది ముందు జాగ్రత్త కొంచెం క్లంజీగా ఉంది ముఖ్యంగా మనం లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం అంటే ఇక్కడ పోర్టల్ ఉంది ఏకస్వామ్యంలో ధరణి ఎలా చేస్తారని విషయం చెప్పుకున్నాం ఏకస్వామ్యంలో ధరణి వినియోగదారులు ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులు కొనుగోలుదారులు కలిసి ఉండే ప్రదేశాన్ని మార్కెట్ అన్నాము అంతే కదండి వినియోగదారులు ఉత్పత్తిదారులు లేదా అమ్మకందారులు కొనుగోలుదారులు కలిసి ఉండే ప్రదేశం ఇందులో అమ్మకందారుల యొక్క సంఖ్యను బట్టి మనం మార్కెట్ నిర్ణయిస్తాం
మంది ఉంటారు అనంతం ఎంత మంది ఉండొచ్చు కానీ యాగశ్వ కొడిలో కొద్ది మంది ఉంటారు కొద్ది మంది అంటే ఎంత మంది అండి ఐదుగురు ఉండొచ్చు 10 మంది ఉండొచ్చు ఒక 60 70 మంది వరకు ఉండొచ్చు వీళ్ళందరూ పోటీ పడే పరిస్థితిని ఏమంటారంటే యాగశ్వామి కొడి అంటారు దీని గురించి ఇక్కడ రాశాను కనపడుతుందా దీని గురించి బాగా రీసెర్చ్ చేసి మాట మాస్టర్లే చెప్పాడు ఈ మార్కెట్ గురించి కూడా అసలు మార్కెట్ అనాలసిస్ చేసినవాడు మాస్టర్లే కానీ ఈ మార్కెట్ గురించి రీసెర్చ్ చేసినవాడు ఎవరంటే చాంబర్లిన్ ఈ మార్కెట్ గురించి రీసెర్చ్ చేసినవాడు చాంబర్లిన్ ఈ చాంబర్లిన్ అనే అర్థశాస్త్రవేత్త ఏకస్వామ్య పోటీలో ఏముంటుందంటే గొంతు కోత పోటీ ఉంటుంది ఏమంటది గొంతు కోత పోటీ అంటే ఇంగ్లీష్ లో ఏమంటాం నెక్ టు నెక్ అంటే కబడ్డీ క్రికెట్ అలాంటి ఏం చేస్తా నెక్ టు నెక్ అంటాం కదా నెక్ టు నెక్ పోటీ ఉంటది అంటే గౌరవ ఇంకా అయిపోతే ఇంకేం లేదు అవతలడు అని అనుకుంటాం మనం ఏకస్వామ్య పోటీలో కూడా ఏంటంటే 24 గంటలు అమ్మకందారుడు ఏమాలోచిస్తాడంటే అవతల వాడిని ఎలా తెప్పగొట్టాలి అవతల వాడి మార్కెట్ ఎలా పడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఉదాహరణకి మీరు టీవీలో వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఏం చూసారనుకోండి వాళ్ళు ఏం చేస్తుంటారు పోటీ అన్నపూర్ణ సాల్ట్ ఉంది లేదా టాటా సాల్ట్ ఉంది టాటా సాల్ట్ అంటే ఇలా ఫ్రీగా పడిపోతుంది అంటాడు అన్నపూర్ణ సాల్ట్ అంటే మళ్ళీ దానికి ఏదో వేరే టేస్ట్ ఉంది అంటాడు అలాగే పేస్ట్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ వస్తువులే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో వినియోగదారు ఉపయోగించే వస్తువులు అన్నింటిలో కూడా 99.9% వస్తువులు ఏకస్వామ్య పోటీలు వచ్చే వస్తాయి అందులో మీకు ఏమాత్రం డౌట్ అక్కర్ల అందుకే అన్ని పోటీ పడుతుంటాయి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం అంటే అంటే ప్రచార ప్రకటనలు చేసుకుంటాం ఫస్ట్ ఒకటి చూస్తే ఫస్ట్ దీన్ని కనిపెట్టి దీన్ని రీసెర్చ్ చేసింది కనిపెట్టలేదు రీసెర్చ్ చేసిన వాడు ఎవరంటే చాలా రెండో పాయింట్ ఏంటి కొద్ది మంది ఉంటారు వాళ్ళు నెక్ టు నెక్ పోటీ పడతా ఉంటారు అంటే ఒక ధర పెట్టరు వస్తువును ఒకలా ఉంచరు మార్కెట్ రకరకాలు ఏర్పాటు చేసుకుంటారు ఇలాంటి అన్ని లక్షణాలు కలిగిన మార్కెట్ ఏమంటాం అంటే ఏకస్వామ్య పోటీ అంటాం అయితే మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మరి వస్తువు ఒకటే అంటారు గమనిస్తారు వస్తువు ఒకటే ఉదాహరణకి ఏకస్వామ్య పోటీలో ఏ వస్తువు ఉంటుంది అన్నప్పుడు సబ్బులు తీసుకున్నారు అంటే ఒంటి సబ్బులు తీసుకున్నారు అంటే బాత్ సోప్స్ అందులో ఎన్ని రకాలు ఉన్నాయి సంతూరు రిక్సోన హమాము ఇంకెలా ఒక 50 రకాల సబ్బులు ఉన్నాయి ఓ 40 రకాల సబ్బులు ఉన్నాయి ఇవన్నీ మనకి ఎందుకు ఉపయోగపడతాయి ఒంటికి శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బులు ఉన్నాయి బట్టల శుభ్రం చేయటానికి అలాగే చెప్పులు ఉన్నాయి రకరకాల కంపెనీలు ఇవన్నీ ఏకస్వామ్య పోటీలో బట్టలు చెప్పులు టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు అన్ని ఏకస్వామ్య పోటీలు మరి ఇన్ని కంపెనీలు ఇన్ని ఒకే రకమైన ఉపయోగంలో ఉండే ఇన్ని రకాలైన వస్తువులు మార్కెట్లో ఉన్నప్పుడు వాటికి మార్కెట్ ఎలా ఏర్పడుతుంది చేస్తారు అసలు వాళ్ళకి పోటీ ఎలా డెవలప్ చేసుకుంటారు అన్నప్పుడు రెండు పాయింట్లు చెప్తారు ఇక్కడ ఎవరు చాంబర్లిన్ బాగా గుర్తుపెట్టుకోవాలి రెండు ఈ రెండు కూడా మీకు సాధించడం కూడా వస్తాయి ఒకటి ఏంటి అంటే వస్తు వైవిధ్యం వస్తు వైవిధ్యం అంటే ప్రొడక్షన్ డిఫరెన్సియేషన్ అంటాం ఏమంటాం ప్రొడక్షన్ డిఫరెన్సియేషన్ వస్తు వైవిధ్యం అంటే ఏం చేస్తున్నాడు వస్తు ఉపయోగం ఒకటే కానీ దాని ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎకనామిక్స్ రాస్తారు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ ఒకటి 100కి 80 మార్కులు వచ్చారు ఒక అమ్మాయి బాగా చదువుతుంది క్లాసులో నెంబర్ వన్ బట్ ఎప్పుడు అడిగిన ప్రశ్నలు జాబ్ అని చెప్పేస్తూ ఉంటుంది కానీ 40 మార్కులు వస్తాయి ఇంకొకటి 60 మార్కులు వస్తాయి ఇంకొకరికి క్లాస్ గటాగటి ప్యాస్ మార్కులు వస్తాయి క్లాస్లో అందరూ చదువు బాగా చదువుతారు టెస్ట్ బాగా రాస్తారు ఎందుకు ఎలా జరుగుతుంది చదవడం వేరు ఇంటి దగ్గర హార్డ్ వర్క్ చేయడం వేరు ప్రజెంటేషన్ వేరు ఇప్పుడు నేను ఉన్నాను నాలో సబ్జెక్టు అద్భుతం ఇంకా ఎన్సైక్లోపీడియా అనుకుంటే అది క్లాస్లోకి వచ్చినప్పుడు నేనేం మాట్లాడలేదు అనుకోండి అంటే పుస్తకం తీసి ఇలాగ ఎదురుకుండా పెట్టుకుని చదువుతున్నాను అనుకో
ఏకస్వామ్య పోటీలో అని ఇలాగ తెలుగు నేషనల్ పద్యాలు ఏదైనా చదువుతున్నాను అనుకోండి, అది మా సబ్జెక్ట్ వచ్చినట్టు ఉంటుందా? మీకు ఉండదు. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాస్ అంటే నేను బోర్డు మీద ఏదో రాయాలి, కొంచెం అటు తిరగాలి ఇటు తిరగాలి, మీకు కనపడాలి, ఏదో చెప్పాలి. అంతేగాని ఎకనామిక్స్ లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా పుస్తకం ఎలా పెట్టుకుని చదువుతూ ఉంటే అంటే నాకేం కాదు మీకు అర్థం చెప్పాలి. కాబట్టి మనం క్లాస్ చెప్పాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా ముందు సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ని ఉండడం వేరు, అందరికీ ఉంటుంది. ఎంఏలు ఎంకామ్లు పిహెచ్డీలు చేసిన సబ్జెక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ టీచర్ అనేవాడికి కానీ స్టూడెంట్ అనేవాడికి కానీ స్టూడెంట్కి ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రజెంటేషన్ బాగుండాలి, అంటే ఎగ్జామ్ బాగా రాయాలి. మాస్టర్ క్లాస్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ కొంచెం ఉన్నా దాన్ని ప్రజెంట్ చేయడం బాగా రావాలి, వస్తే స్టూడెంట్ ఉపయోగపడదు. కాబట్టి ప్రజెంటేషన్ ఇక్కడ కూడా ఏంటి, ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే మీకు ఇప్పుడు ఒక చిరంజీవి లేకపోతే రజనీకాంత్ లేకపోతే కొంతమంది కమలాసనం లేకపోతే సమంత ఇలాంటి హీరోయిన్స్ కొంతమందికే పేరు వస్తుంది, కొన్ని వందల మంది హీరోలు కొంత వందల మంది హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా పెద్ద ఒక అందగతులు అందగాడు కాదు కదా. కానీ యేసు కూడా అరవై దాటి హీరోయిన్గా ఉన్నాడు. ఎందుకు అలా అంటున్నారంటే ఏమీ లేదు, మామూలు మనుషులే. ప్రజెంటేషన్ అంటే అందుకని క్లాస్లో నేను కౌన్సిలింగ్ క్లాస్ చెప్పడం చెప్తుంటాను, కెరీర్ గురించి చెప్పడం చెప్తుంటాను. నువ్వు వేరు, నిన్ను ఈ సమాజానికి ప్రజెంటేషన్ చేసుకోవడం వేరు. ప్రజెంట్ చేసుకోవాలి మన డ్రెస్ తోటి, మన మాటతో, మన నవ్వుతోటి, మన మంచితనంతో, మన వ్యక్తిత్వంతో, మన సబ్జెక్ట్ తోటి. ఇదిగో ఇలా మన లెసన్ చెప్పడంతో, ఎదటివాళ్ళని ఆకట్టుకోవడంతో, మంచి మంచి విషయాలు పిల్లలకి చెప్పడంతో మనం ప్రజెంటేషన్ మోర్ ఇంపార్టెంట్. ఒక సినిమా యాక్టర్కైనా రచయితనైనా, రచయితనైనా అంతే ఎన్నో ఆలోచనలు ఉంటాయి కథగా రాసినంత కథ బాగా ఉండాలంటే ప్రజెంటేషన్, స్టూడెంట్కి ఎగ్జామ్ ప్రజెంటేషన్, మాస్టర్కి పాఠం ప్రజెంటేషన్ ప్రజెంటేషన్. లేకపోతే సుద్దిలో ఒక కుర్చీలో కూర్చుంటున్నాను ఫ్యాడేసి నేను ఎకనామిక్స్ వేస్తాను అని అడ్డాలి డిపార్ట్మెంట్ ఎక్కడ దాటి అది బోర్డు పెట్టుకుంటే ఉపయోగపెట్టి ఎవరికి కావాలి నువ్వు, నీకన్నా బోర్డు అయినా బోర్డు ఉన్నాయి. సబ్జెక్ట్ ఏది నాలుగు ముక్కల పిల్లలకు ఏం చెప్పగలవు, నీకేమొచ్చు అప్పుడు ఎంఏ మామూలు తెచ్చుకోడి ఆ ఎకనామిక్స్ అని వచ్చు. ఇప్పుడు టేబుల్ వేసుకుంటే చేస్తూ ఫైనల్ ఫైనల్ పెద్దకుండా బోర్డు పెట్టుకుంటే నేను లెక్చర్ అయిపోను, సబ్జెక్ట్ సబ్జెక్ట్ కావాలి, ప్రజెంటేషన్ కావాలి. కాబట్టి ప్రజెంటేషన్ ఏకస్వామ్య పోటీలో మొదటిది ఏంటంటే ప్రజెంటేషన్ అంటే వాడు వస్తు వైవిధ్యాన్ని సృష్టిస్తాడు. ఇప్పుడు సంప్రదాయం మాట్లాడుకున్నాం, సంతూర్ ఉంది, సంతూర్కి ఒక రకమైన ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, దాని కలర్ వేరుగా ఉంటుంది, దాని పేపర్ వేరుగా ఉంటుంది, దానికి అడ్వాంటేజ్ తీసుకోవడం వేరుగా ఉంటుంది, అమ్మమ్మ పేరుగా ఉంటాడు, లక్ష పేరుగా ఉంటాడు, ఇంకోదాని పేరుగా ఉంటాడు, అలాగే వేరుగా ఉంటాయి, వాసన వేరుగా ఉంటాయి, సువాసన వేరుగా ఉంటాయి, దాని ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది. ఎవరు కావాల్సిందో కొనుక్కుంటాడు, టేస్ట్ అంతే, బైక్స్ అంతే, కార్లు అంతే, ఏ కారు నాలుగు చక్రాలు ప్యాకెట్ ఏదైనా కారు ఒకటే, ఇన్ని రంగుల కార్లు ఇన్ని రకాల కార్లు ఎందుకు కొంటాను, దాని యొక్క ప్రజెంటేషన్ పెట్టి అర్థమవుతుందంటే ప్రజెంటేషన్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి వస్తు వైవిధ్యం అనేది ఏకస్వామ్య పోటీలో ప్రధాన లక్ష్యం. ఏం చెప్తాడంటే చాలా నువ్వు వస్తు వైవిధ్యం చేసావు, మరి దాన్ని ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది సమాజానికి నీలో ఇది ఉందని ఎలా తెలుస్తుంది అంటే పబ్లిసిటీ చేయాలి. దాన్ని ఎకనామిక్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం ఏకస్వామ్య పోటీలు ఏమవుతాయి అంటే అమ్మకపు వ్యయాలు అవుతాయి. దీన్ని అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ దీన్ని ఏమంటాం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అమ్మకం వెయ్యాలి. అంటే రెండు లక్షణాలు ఉంటాయి మన ఏకస్వామ్య పోటీలో, ఒకటి వస్తు వైవిధ్యం, రెండోది అమ్మకపు వ్యయాలు. వస్తు వైవిధ్యం ఉండాలి, అమ్మకపు వ్యయాలు ఉంటాయి. అసలు ఏమీ లేదు లేదు సోది, ఇంకా నీ గురించి చెప్పుకునేదే ఉంది తొక్క, కానీ ఏదో ఉందో అంటే నువ్వేం చేయాలి పబ్లిసిటీ చేసుకోవాలి. వస్తువు ఉంది గొప్పగా ఉంది లేదా అందులో టెక్నికల్గా డెవలప్ చేస్తున్నాం, ఏసీ నుండి ఏసీ ఇన్వర్టర్ ఏసీ ఎక్కడున్నా ఇంట్లో ఎక్కడున్నా కూడా మనం ఇక్కడ కూర్చుని రిమోట్లో ఏసీని ఆపేసుకోవచ్చు, కట్టేయించి పెట్టచ్చు. అలాగా టెక్నాలజీ ఎప్పటికప్పుడు టీవీ రకరకాలుగా వచ్చు, ఇలాగా రకరకాల టెక్నాలజీలు రకరకాల
యావరేజ్ రెవెన్యూ యావరేజ్ కాస్ట్ క్యూ బిందువు దగ్గర కట్ చేస్తుంది. ఇక్కడ ఆర్ ఎస్ ఉంది.
సబ్జెక్ట్ ఇది ఒక రోజు వేస్ట్ అవ్వకుండా చక్కగా చదువుకుని దీన్ని
ప్రిన్సిపల్ గారు యూనివర్సిటీ వాళ్ళు మీకోసం ఎంత బాగా కష్టపడి చెప్పిస్తున్నారు, దీనికి సత్ఫలితాలు రావాలంటే దీనికి మీరు ఎక్కువ మందికి ఇంకా చెప్పండి ఫ్రెండ్స్కి, ఇలా వస్తుంది చూడండి చూడండి అని చెప్తే ఎక్కువ మంది చూస్తారు, వ్యూవర్స్ లేరు మీకు చూస్తేనే మేము ఇంకా బాగా చెప్తా ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ని స్ప్రెడ్ చేయండి, మంచి విషయం ఎక్కువ చెప్పి ఈ క్లాసులో ఉపయోగించుకోండి, మళ్ళీ కాలేజీ తీసాక మళ్ళీ చెప్పుకోవచ్చు కావస్తే. కాబట్టి ఈ లోపల పరీక్ష వస్తాయేమో కాబట్టి కష్టపడి చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కొత్త దాకా చెప్పండి.